हाई अंडे नमस्ते अंडे ना पेर राम मोहन राव माद वी फर्नीचर माद तेनालंडे चेप्पबोये टापिक अंडे टेर्रस गार्डन लो मन रोज वाटर पोस्तां कदंडी आ वाटर अंत वेस्ट अयि वेल्लिपोता उंडिद्दि दानि वल्ल एंदंटे वाटर वेस्ट अनि अनुकोकूडदंडि कानी दींट्लो आर्गानिक गा व्यवसायं चेसे वाळ्ळकि ई वाटर चाला इंपार्टेंट अंडि आ वाटर वेस्ट पोकुंडा नेनु एला चेसानु अने दानि गुरिंचि नेनु ई रोजु एक्स्प्लेन चेस्तानु अंडि ई वीडियोलो చాలా తక్కువ ఖర్చులో మనం ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం వాటర్లో మనం పంచగవ్యం వాడతాము, వేప నూనె వాడతాము, అట్లాగే పసుపు నీళ్ళు వాడతాము, మజ్జిగ నీళ్ళు వాడతాము. ఎన్నో కాస్ట్లీ, ఒక విధంగా ఆర్గానిక్ వ్యవసాయం అంటే కాస్ట్లీ, శ్రమతో కూడుకున్నదన్నమాట. ఆ వాటర్ ఏమవుతుందంటే మనం మామూలు వాటర్ పోయంగానే మనం ఉన్న మినరల్స్ అన్ని వాటర్లో పడి చెట్లకి కింద హోల్స్ పెడతాం కదండి, బాగా నీళ్ళు వెళ్ళిపోవటానికి నీళ్ళు నిలబడేట్టుకు పెట్టకూడదన్నమాట. ఎప్పుడైతే అలా పెడతామో నీళ్ళన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి, అవన్నీ వేస్ట్ అయిపోతాయి అన్నమాట. అలా వేస్ట్ కావాలని ఉండటం కోసం నేను ఒక ఐడియా ఇచ్చానండి. ఏం లేదండి, ఇప్పుడు మన స్టాండ్లన్నీ కూడా నేను నాలుగు 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 రెండు సైజుల్లో చేపించుకున్నాను స్టాండ్లు. ఓ పక్క నాలుగు నాలుగు ఉండిద్ది పెద్ద స్టాండ్ దాని మీద నాలుగు డ్రమ్ములు పడతాయి అన్నమాట. నాలుగు రెండు సైజులో రెండు డ్రమ్ములు పడతాయి అన్నమాట. ఓ మీకు రెండు డ్రమ్ములకి ఎలా చేయాలనేది మీకు ఇప్పుడు చెప్తున్నాను చూడండి. వినాయిల్ ఫ్లెక్సీలు వేస్ట్ పీస్లైనా పర్వాలేదు, మీరు నాలుగు రెండు సైజుల్లో ఇలా అంచులు అమ్మటి ఇలా కట్ చేసేసుకోండి. నాలుగు మొల్ల ఇలా నాలుగు మొల్ల ఇలా కట్ చేసేసుకొని మీరు స్టాండ్కి ఈ విధంగా ఇలా నాలుగు పక్కల గమ్ముతో ఇలా అతికిచ్చేయండి. ఇలా అన్నా బాండ్ అనే అమ్ముతారు, ఒక 40 రూపాయలు ఉండేది ఈ డబ్బా. ఇలా డబ్బా ఒకటి తీసుకోండి, వేస్ట్ వేస్ట్ ఫ్లెక్సీ అయినా పర్వాలేదు అనమాట. తీసుకొచ్చుకొని మన కింద స్టాండ్కి కనుక మనం ఇలా విధంగా కనుక అతికిచ్చేసుకొని ఇలా నాలుగు పక్కలు ఇలా అతికిచ్చేసుకుంటే మనకేమవుతాయి అంటే వాటర్ అంతా పడ్డప్పుడు ఈ డ్రమ్ముల్లో నీళ్ళని దీంట్లో కారిపోతాయి అన్నమాట. మీకు కింద చూపించడం కోసం పక్కకు జరిపాలండి, డ్రమ్ము మామూలు కరెక్ట్గా ఉండిద్ది అనమాట. ఈ నీళ్ళు ఎప్పుడైతే దీంట్లో పడతాయో నీళ్ళ నిల్వ ఉంటాయి కదా సార్, ఇటు పక్క ఎరుటైతే వాటర్ ఉండిద్దో ఆ వాటర్ దగ్గరే హోల్ పెట్టుకోండి, చిన్న ఫ్లెక్సీకి చిన్న హోల్ పెట్టుకోండి. ఆ హోల్ కింద ఇలా టబ్బు పెట్టేసుకోండి. ఎప్పుడైతే ఇలా టబ్బు పెట్టుకుంటామో దాంట్లో నీళ్ళన్నీ దాంట్లో కారిపోతాయి. మనం ఏం చేయాలంటే రోజు ఒక రోజు మార్నింగ్ పూట ఈవినింగ్ పూట ఈ టబ్బులో నీళ్ళు తీసి మళ్ళీ దీంట్లో పోసేయచ్చు అన్నమాట. అప్పుడేంటంటే మనం వాడిన నీళ్ళు మనం కెమికల్స్ వాడట్లేదు కాబట్టి మనకి చాలా ఉపయోగపడుద్ది అనమాట. ఈ వాటర్ చాలా మట్టిలో నుంచి చెట్టులో నుంచి మన కెమికల్స్ మనం అన్నీ ఆర్గానిక్ వాడుతున్నాం కదండి, ఆర్గానిక్ నీళ్ళన్నీ కూడా ఒక్క చుక్క కూడా వేస్ట్ పోవాలన్నమాట. మళ్ళీ దాంట్లో పోసేసుకోవచ్చు. అప్పుడు ఏమైందంటే ఆ చెట్టుకి అదే బలం, చెట్టుకి చాలా ఉపయోగపడుద్ది అనమాట. ఇది పెద్ద కాస్ట్ ఏం కాదండి, మనం ఎవరైనా తయారు చేసుకోవచ్చు. ఈ ఫ్లెక్సీలు కట్ చేసుకోవటం ఇలా కత్తిరించి అలా అతికించుకోవటమే కాబట్టి ఇలా కాకుండా వేరే కాస్ట్లీ మెథడ్ ఉందండి. అది వచ్చేసరికి చాలా టైం డబ్బులు ఖర్చు అవుతుంది అనమాట, అన్నిటికీ పైప్ లైన్లు పెట్టి అది వర్కర్తో పని అనమాట. ఇది అనుకోండి మనమే చేసేసుకోవచ్చు, అందుకని ఈ విధంగా తయారు చేసామండి. ఇది ఒకసారి మీరు కూడా యూటిలైజ్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. మనం ఇలా ఆర్గానిక్గా వ్యవసాయం చేసుకోబట్టి మనకు కూడా ఆర్గానిక్ జాంకాయలు రోజు వస్తున్నాయండి. రోజు 2 కాయలు 3 కాయలు అలా వస్తూ ఉంటాయి జాంకాయలు. ఇది మేము పెట్టి కూడా 4-5 నెలలు అవుతుంది, 4-5 నెలలకే బాగానే వస్తున్నాయి. ఒక్కొక్క దానికి చూడండి ఎన్ని వస్తున్నాయో. అలాగే నేను తైవాన్ జామ మామూలు జామ రెండు రకాలు తెచ్చిపెట్టాను, అన్నిటికీ జాంకాయలు బాగానే వస్తున్నాయి. అట్లాగే పూలు కూడా బాగానే కాస్తున్నాయి. కొద్దిగా గొప్ప సొరకాయలు బీరకాయలు కూరగాయలు కూడా వస్తూనే ఉన్నాయి అన్నమాట. ముందు మనకేంటంటే ఒక సాటిస్ఫాక్షన్ అనమాట ఆర్గానిక్తో చేసుకుంటున్నామని. మనకి చెట్టు చిన్నదైనా కానివ్వండి, మనం ఇలా ఆర్గానిక్ పద్ధతులకు జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటే చిన్న చెట్టుగా మనకి జాంకాయలు ఇలా కాస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ టైంలో మనకి జాంకాయలు తింటే సి విటమిన్ వచ్చిద్దని చెప్తున్నారు. కంపల్సరీ ఒక మనిషి 2 జాంకాయలు తింటే చాలా మంచిదని చెప్తున్నారు, అందుకని జాంకాయలు కూడా ఇప్పుడిప్పుడే కాస్తనే బాగానే ఉంటుంది. అట్లాగే మునగాకు చెట్టు అండి, ఇది మునగాకు కూడా మంచిది అంటున్నారు. ఇప్పుడు మునగాకు కూడా మేము రోజు జ్యూసులు వేసుకొని తాగుతాం అనమాట. కొంతమంది మునగాకు పప్పు పెట్టుకునే వాళ్ళు ఉంటారు, అది ఎవరి ఇష్టం వాళ్ళది. అట్లాగే తీపి నారింజ కూడా ఇప్పుడిప్పుడే కాస్తున్నాయండి. ఇదిగోండి ఈ తీపి నారింజ చిన్న చెట్టుకే మనకి కాయలు వస్తున్నాయి. తీపి నారింజ మనకేంటంటే చాలా ఆనందంగా ఉంటుందండి. మనం ఎన్నో కొనుక్కొని తినుంటాము, అలా కాకుండా మనం ఇలా కష్టపడి ఈ ఆర్గానిక్ పద్ధతిలో మనం చేసుకొని తింటూ ఉంటే ఆ ఆనందం వేరండి అసలు. అదొకటి నారింజ వచ్చేసరికి బయట కొనుక్కుంటే పులుపు ఉండిద్ది, కానీ ఇక్కడ వచ్చేసరికి తీపి ఉండిద్ది అనమాట. నారింజ నారింజ తీపి ఉంటే ఎంత హాయిగా ఉండిద్ది, బాగుండిద్దిగా తినటానికి. అలాగే ఉసిరి చెట్టు చాలా మంచి మంచి చెట్లు అనమాట. చెరుకు కూడా పెట్టామన్నమాట మా దాంట్లో. మనం ఆర్గానిక్ వ్యవసాయం చేసే అనుకునే వాళ్ళు మనం వేపలను కొడతా ఉంటామండి, అయినా కానీ కొన్ని పురుగులు వచ్చి పడతూ ఉంటాయి. అలాంటి పురుగులు మనం కాపాడటం కోసం ఇలాంటివి అమ్ముతున్నారండి రైతు నేస్తం వాళ్ళు. ఈ సంచులు ఏంటంటే అంటే పురుగులు ఆటోమేటిక్గా దీంట్లో పడిపోతూ ఉంటాయి. మనం ఏం చేయాలంటే వారానికి ఒకసారి ఈ బ్యాగ్ని దులిపేసుకుంటే సరిపోయిద్ది అనమాట. తర్వాత దులిపేసుకోగానే మళ్ళీ దీన్ని ఇలా కట్టేసుకుంటే
మళ్ళీ పురుగులు వచ్చి దీంట్లోనే పడిపోతా ఉంటాయి. అట్లాగే ఇలాంటి ఎళ్ళ ఒక మూడు నాలుగు ఐటమ్స్ ఉన్నాయండి. మీకు మూడు నాలుగు ఐటమ్స్ మీకు చూపిస్తాను అన్నమాట. ఇలాంటి బ్యాగ్ ఒకటి, ఇది ఒకటి బాగా ఉపయోగపడుతుందండి. అలాగే ఇది వచ్చేసరికి అట్టండి, మనం చిన్న మన దోమలు రాకుండా మనం ఇదివరకు ఒక పేపర్కి నూనె రాసి పెట్టేవాళ్ళం కదండి. అట్లాగే ఎల్లో కలర్, ఈ ఎల్లో కలర్ వల్ల ఏంటంటే పురుగులు వచ్చేసరికి ఆకర్షిస్తాయి అన్నమాట. ఎల్లో కలర్కి బాగా ఇష్టం అనమాట, వాడికి వచ్చేసి పురుగులు దానికి అతుక్కుపోతున్నాయి, దోమలు కానీ అవన్నీ అతుక్కుపోతున్నాయి. దానివల్ల కూడా మన చెట్లు చాలా కాపాడబడతాం అనమాట. మనం మందులు కొట్టకుండా ఇలాంటి టెక్నిక్స్ కనుక పాటిస్తూ ఉంటే మనకి చాలా ఉపయోగం అనమాట. ఇలాంటి కంపల్సరీగా అందరూ వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇదిగోండి, ఇదిగో లింగాకర్షక బుట్టలండి. ఇవి కూడా అంతేనండి, కొన్ని రకాల పురుగులు, కొన్ని రకాల బ్యాక్టీరియా లాంటి సూక్ష్మజీవులు అలాంటివన్నీ దీంట్లో పడిపోతూ ఉంటాయండి. దీని లోపల వాళ్ళు ఒక మందు లాంటిది ఇస్తారు, అది పెట్టంగా దానికి ఆకర్షణీయంగా ఉండి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయండి. ఇదిగోండి చూడండి, దీంట్లో ఎన్ని పడ్డాయో. దీన్ని ఒక వారం రోజులకు ఒకసారి శుభ్రం చేసుకుంటే సరిపోతుందండి. దీని గురించి పోస్టర్ కూడా మీకు చూపిస్తాను. ఇది తెనాల్లోనే ఉందండి, వాళ్ళకి ఫోన్ చేసినా మీకు కావాలన్నా కూడా అందిస్తారనమాట. ఫిరోమాన్ కెమికల్స్, ఇది హైదరాబాద్ అనుకుంటా అండి. మేము ఇక్కడ తెనాలి చంద్రావూర్లోనే ఇది తయారు చేసేది ఉంటే మేము వెళ్ళి తెచ్చుకున్నాం అనమాట. దాని మీద ఫోన్ నెంబర్ మీరు కన్సల్ట్ అయితే మీకు కూడా మీకు కనుక కావాలంటే తీసుకొచ్చి, చాలా బాగుంటుందండి. ఇది మనకి పురుగు పట్టకుండా ఆర్గానిక్లో వ్యవసాయం చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడతాయి అన్నమాట. కొద్దిగా శ్రమ అయినా కానీ మనకి చాలా మంచిదన్నమాట. వీటిలో రెండు రకాలు మూడు రకాలు ఉంటాయండి. మీకు మీరు ఏరియాని పెడితే వాళ్ళే ఇస్తారు, చెప్తారనమాట మీకు ఇంత ఏరియాకి ఇన్ని కావాలి, ఇంత ఏరియాకి ఇన్ని కావాలి, ఇవన్నీ కావాలని చెప్తారు. మీరు వాడే చెట్లను బట్టి వాళ్ళు చెప్తారనమాట.